బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రజల ముంగిటికే ప్రభుత్వ పాలన తీసుకువెళ్లాలన్న జగనన్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటకుంట గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సచివాలయ వ్యవస్థ వలన ప్రభుత్వ పాలన ప్రజల ముంగిటికి చేరిందన్నారు. ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగడం అవసరం లేదని, అన్ని పనులు మీ గ్రామ సచివాలయంలోనే నెరవేర్చుకోవచ్చునని మంత్రి రాజా వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేందుకు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని, వాలంటీర్లు మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరికి కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, లోబ దేవస్థానం చైర్మన్ బొంగు ఉమారావు, ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము, వైసీపీ మండల కన్వీనర్ పాతుల రమణ, ఆత్మ చైర్మన్ సిహెచ్ రాంబాబురాజు, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ శివశంకర్ ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.